హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేషన్స్ ఈరోజు నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నా మనం బిర్యానీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ క్వాంటిటీలో చేస్తే టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది లెట్ స్టార్ట్ స్టవ్ ఆన్ చేసి పెను పెట్టి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం స్లైసెస్గా తరిగిన ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా వేయించుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కేజీ చికెన్ వేసుకొని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు అందులోకి నాలుగైదు దంచిన యాలకలు అలాగే బిర్యానీ ఆకులు నాలుగు అనాస పువ్వు రెండు మరాఠీ మొగ్గ నాలుగు ధనియాలు కొన్ని లవంగాలు ఆరు మేతి పువ్వు సాజీరా సాజీరా అనేది బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చిన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా నాలుగు స్లైసెస్గా తరిగిన పచ్చిమిర్చి హాఫ్ లెమన్ జ్యూస్ కొద్దిగా పెరుగు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చికెన్ మసాలా టూ టేబుల్ స్పూన్ హోల్ బిర్యానీ మసాలా త్రీ టేబుల్ స్పూన్ ఇవన్నీ పర్ఫెక్ట్ క్వాంటిటీలో వేసుకున్న తర్వాత మసాలాలు అనేవి ముక్కకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అందులోకి ఫైనల్గా టేస్ట్కి సరిపడా కారం పొడి వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి గంట లేదా అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల బాస్మతి రైస్ వన్ కప్పు సోనా మసూరి రైస్ వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి బిర్యానీ చేసేటప్పుడు చికెన్ క్వాంటిటీ ఎక్కువ రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటే బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది ఇప్పుడు నేను వన్ కేజీ చికెన్లోకి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకొని చేస్తున్నాను ఈ విధంగా శుభ్రం చేసిన రైస్లోకి కొన్ని నీళ్ళు వేసి పది లేదా పదహైదు నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ రామ్మిల్క్ వేసుకోవాలి ఈ విధంగా మూడు గ్లాసులలోకి సరిపడా రామ్మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం సాఫ్రాన్ అలాగే ఫుడ్ కలర్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్స్ ఏవేవంటే గ్రీన్ ఎల్లో రెడ్ ఈ కలర్స్ వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని బయటికి తీసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్న వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్ బాగా ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చికెన్ బాగా ఉడికింటే మనం ముందుగా ఉడికిపెట్టుకున్న రైస్ని చికెన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసిన రైస్ పైన కొంచెం నిమ్మరసం వేసుకోవాలి అలాగే తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్స్ అనేవి పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్ టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ దమ్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి